వాడి సేవ పది మంది జీవితాల్లో వెలుగులు నింపాలా అని చెప్పని రాజకీయాలకు వచ్చినటువంటి వాడిని. అటు ప్రజారాజ్యం పార్టీలో కానివ్వండి, తదనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా కానీ నా వల్ల ఇష్టమంతైనా పేదవాడికి న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, పేదోళ్ళ గొంతుకగా పనిచేస్తాం. 2014లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ అమరవీరుల యొక్క కష్టాల్ని నష్టాల్ని పోరాటాల్ని గౌరవించి అమరవీరుల బలిదానాలను గుర్తించి ఆ తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిందనేటువంటి ప్రత్యేకత, దాంతోపాటు మరీ ముఖ్యంగా యువ నాయకుడు అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు 13 జైపూర్లో జరిగినటువంటి ఒక చింతన్ శిబిరంలో ఇప్పటికూడా మీరు గూగుల్లో కనుక బట్టి చూసినట్టయితే 2013 జైపూర్ చింతన్ శిబిరం రాహుల్ గాంధీ ఆ స్పీచ్లు విని ఆ ప్రసంగంలో ఉన్నటువంటి ఒక ఆధునిక రాజకీయ భావజాలం సంతంగా రాజకీయాలకు రావాలా అనేటువంటి ఒక ఆయన సంకల్పం, ముఖ్యంగా సామాజిక న్యాయం అనేటువంటి ఒక సిద్ధాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో నేను ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. గుండెకు హత్తుకొని నన్ను కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇవాళ జాతీయ అధికార పత్రికగా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తూ ఉన్నాను. 2014 ఏప్రిల్ 12 తారీఖు నుండి మొదలుకుంటే ఇవాంటి వరకు కూడా ఒక పూర్తి సమయ కార్యకర్త లెక్క నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను, పనిచేస్తూ ఉన్నాను. ఇవాటి వరకు కూడా 3 బీసీసీ ప్రెసిడెంట్ కొన్నాళ్ళ లక్ష్మయ్య గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క నేతృత్వంలో పనిచేస్తున్నారు. అనేక రకాలైనటువంటి ఒక పార్టీకి క్రియాశీలకంగా అహోరాత్రులు ఏ రకమైనటువంటి ఒక లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం నేను కష్టపడి పనిచేస్తున్నాను, అటు జాతీయ స్థాయిలో అటు రాష్ట్ర స్థాయిలో. కానీ దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత నాయకత్వ మార్పు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయం అంటే కులం ధనం అనేటువంటి ఒక అరాచకమైనటువంటి ఒక పరిస్థితులు, సామాజిక న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇవాళ ఆరోగ్యకరమైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నన్ను అత్యంత బాగా గురి చేసింది, కలిసి వేసింది. అనేక విక్రమేం రాత్రులు ఈ సంవత్సర కాలంలో నేను చూస్తుంటాను. పార్టీ సిద్ధాంతం ఏంటి, రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, సోనియా గాంధీ గారు ఏం చెప్తున్నారు, 125 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతం కోసం ఉంది, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా చలామణి అవుతుంది అని చెప్పని పలుమార్లు నిద్రలేని రాత్రులు జరిగినటువంటి విషయాన్ని మీడియా ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీడియా వ్యక్తులందరికీ కూడా నేను దృష్టి తీసుకొస్తా ఉన్నాను. ఇవాళ 3.5 కోట్ల మంది యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవించి ఏ లక్ష్యాల కోసమైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందో ఆ సిద్ధాంతాలను తుంగలు చూస్తూ ఉన్నారు. సామాజిక న్యాయమే నా యొక్క లక్ష్యం ధ్యేయం అని చెప్పని పనిచేస్తున్నటువంటి ఒక రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే ఆయన పైన ఆయన తప్పప్పులు చేసినట్టయితే సరిదిద్దవలసినటువంటి ఒక నైతిక బాధ్యత కాదు, అధికార బాధ్యత ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఏఐసీసీ నుండి వచ్చినటువంటి ఒక ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ గారు. తర్వాత ఇప్పుడు ఆయన పైన ఇంకొక ఆయన సునీల్ గంగోలు అని చెప్పని ఇంకొక పెద్ద మనిషి ఎన్నికల వ్యూహకర్త పేరు మీద ఆయనను కూడా నియమిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ ముగ్గురు కుమ్మక్క అయిపోయినారు. రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆయన తరించాల్సిన అనుకుంటాము. ఈయన కూడా తప్పు చేసినట్టయితే రాహుల్ గాంధీ నీడగా పనిచేస్తున్న వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ గారు కూడా
ఇవాళ ముగ్గురు కుమ్మక్క అయిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తాబేదారులుగా అటు మణికం ఠాగూర్ గారు సునీతన్ కనుగోలు గారు పనిచేస్తూ ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ ట్రస్ట్ పట్టిస్తున్నటువంటి దుర్వార్త గారి పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాను. ప్రశ్నించే ఇదేంటి అని చెప్పని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళను ఇవాళ తప్పుడు నివేదికలు ఇస్తూ సర్వేల పేరు మీద తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు దిమ్మిని బమ్మి చేసి బమ్మిని దిమ్మి చేసి మసిమతి మారెడ్డి చేసి ఇవాళ వాళ్లకు కొమ్ము కాసి వాళ్ళ పల్లెటూరు ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉంది. ఇది దుర్మార్గం అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిట్లర్ ఇంకొక విషయంగా మతాల సతీతంగా సెక్యులర్ సిద్ధాంతం తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. ఒక అగ్రవర్ణ కుల దురహంకారంతో కేవలం తలపురస్తులు మాత్రమే ఇవాళ రాజకీయాల్లో ఉండాలా, రాజ్యాధికారం కోసం వాళ్లే పుట్టిండ్రు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు బిచ్చగాళ్ళ లెక్క వాళ్ళ ఇళ్లలో కొట్టి భోజనాలు పెడతారు అని చెప్పని ఒక పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇది తప్పు అని చెప్పని ఎవరు చెప్పాలా? మీరు నేను చెప్పలేదు. నమ్మించవలసింది ఎవరు? సామాజిక న్యాయ సిద్ధాంతానికి ముందుండి పనిచేసేటువంటి ఏసీసీ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద మనిషి మణికం ఠాగూర్ గారు, సునీల్ కనుగోలు గారు, ఎవరు ఎవరు అడగలే ఇది తప్పు రానైనా నువ్వు మాట్లాడుతున్న తప్పు. తెలంగాణలో ఉన్నటువంటి ఒక సప్పండ వర్గాలు 95% ఉన్నటువంటి ఒక బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆత్మ బలిదానం చేసుకుని రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే తెలంగాణ అనుభవిస్తాము అని చెప్పని మాట్లాడేటువంటి రైతులు మాట్లాడారు చెప్పని సరిదిద్దావా? ఒకడు సరిదిద్దాం చెప్పని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్న ఏసీసీ వాళ్ళు కూడా ఎవరు కూడా సరిదిద్దకపోతే ఆయన గురించి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకపోతే తెలంగాణలో ఇవాళ బీసీలు ఎస్సీలు ఉన్నటువంటి వాళ్ళేమో కడుపులో రకరకాల ఇబ్బందులు పెట్టుకుని మానసిక వేదనకు గురవుతూ బాధకు గురవుతూ ఆత్మ న్యూనతా భావానికి గురవుతూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇవాళ దెబ్బగొడుతూ ఇవాళ అక్కడ బతకాల్సిన పరిస్థితి బయట ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ. ఇంకా విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడం కోసం బిల్లును రాసినటువంటి ఒక పెద్ద మనిషి ఇద్దరు కొప్పుల రాజు గారు, జయరాం రమేష్ గారు. క్రియాశీలక పాత్ర పోతుంది వాళ్ళ బిల్ డ్రాఫ్టింగ్ లో ఆ రోజు తెలంగాణ సాకారం ఆ నిర్ణయం తీసుకోవడంలో క్రియాశీలక పాత్ర పోతుంది. వాళ్ళు కూడా ఇవాళ ఏం చేయలేదు ఒక పరిస్థితి సరిదిద్ద అచేతనమైన పరిస్థితికి వాళ్ళ దిగజారిపోయింది. ఇవాళ బాధ ఏంటి అంటే ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే వేరే పార్టీ వాళ్ళు ఓ బీజేపీ వాళ్ళు లేకపోతే ఒక టీఆర్ఎస్ వాళ్ళు సిపిఐ వాళ్ళు బిఎస్పో వైఎస్ఆర్సీపో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ఎస్ పార్టీని పార్టీ పొలిటికల్ ఫైట్ రాజకీయ బలహీనపరుస్తారు. మా శక్తిని యుక్తిని మేధశక్తిని మా చెమటను రక్తంగా మార్చేసి మేము పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని ఆయన ప్రేరేపిస్తే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నట్టుగా బీసీలను ఎస్సీలను ఎస్టీలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తా ఉంటే ఎవరికి చెప్పుకోవాలా? ఇది కంచే చైన్ వేసినట్టు కాదా? ఏఐసీసీ పట్టించుకోదు, టీపీసీసీ ఏమో ఆయన దురదృష్టం ఏంటి అంటే పార్టీలో ఇప్పటిదాకా గతంలో ఉన్నటువంటి నాయకులను బలహీనపరిచేసి వాళ్ళందరినీ బయటకు ఎరగొట్టాలా? ఆయన సొంత ముఠాను మాత్రం ఇవాళ బలోపేతం చేసుకోవాలా, కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకోవాలన్నట్టున్నాడు తప్ప ఇది ఒక డెమోక్రాటిక్ పార్టీ, సిద్ధాంతాల మీద పనిచేసే పార్టీ. ఈ పార్టీని ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలా? కేసీఆర్ కంటే ఒక మంచి పరిపాలన లేదు. ఏమైతే కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకోవాలా? తద్వారా ఇంకా ఏమైనా రాజకీయ లబ్ధి పొందాలా, వ్యాపార లబ్ధి పొందాలా అనే తుగ్గు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చి తెలంగాణను పరిపాలించాలన్న సోయి ఉన్నట్టుగా ఇవాళ దురదృష్టం రేవంత్ రెడ్డి గారికి లేకపోవడం చాలా బాధ కలిగించే ఒక అంశం. ఎన్నో ఆశలతో మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. కేసీఆర్ ని గద్దె దించాలా, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలా, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాల, సబ్బండ వర్గాల పోరాటం తర్వాత వచ్చిన ఈ తెలంగాణ సబ్బండ వర్గాలకే మళ్ళా కట్టబెట్టేటువంటి రీతిలో వనరుల సంపద అంతా కూడా వాళ్ళకి అండబెట్టే రీతిలో ఉండాలంటే లేదు లేదు మా కులమే రాజకీయాలు వేరాలా అని చెప్పని ఒక అహంకారంగా మాట్లాడితే నేను ఒక బీసీగా మాట్లాడతారా? పెద్దలు చాలా మంది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇదేందా నాయన లేనిపోని కుంపటి పెడతా ఉన్నాడు, తప్పు మాట్లాడుతూ ఉన్నాడు, రాజకీయాలకు రాజకీయ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పని లోపల లోపల కుమిలిపోతున్నాడు ఒక పరిస్థితిగా. మిత్రులారా ఇంకొకటి చాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు ప్రతి నియోజకవర్గంలో 5 అడుగులు ఎంకరేజ్ చేయాలి. ఒక్క ఇప్పుడు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ బీట్కేస్తారు, మిమ్మల్ని బీట్కేసి మీతో పాటు 5 అడుగులని పంపించేసి నువ్వు కూడా కవర్ చేసుకురాని మీరు ఏం న్యూస్ కవర్ చేసుకొస్తారు? గట్లే ఉందన్నమాట ఇవాళ
ప్రతి నియోజకవర్గంలో ఆయన వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడం కోసము ఒకడు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు లెక్క ఇవాళ నియోజకవర్గాలలో ప్రమోట్ చేసి పడేసి పార్టీని బలహీన పరుస్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా తన ఇమేజ్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ బిల్డింగ్ ఎ పార్టీ. నాట్ ఎట్ ఆల్. నేను చెప్పి శ్రవణ్ కుమార్ మాట్లాడితే తప్పు కావచ్చు. ప్లీజ్ రీడ్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా చరిత్ర ఒకసారి చూడండి. ఎట్లెట్లా పార్టీలు అభివృద్ధి చెందినాయి, ఎట్లెట్లా పార్టీల యొక్క మనగడ కొనసాగింది, ఎట్లా నాయకత్వాన్ని బలోపేతం చేస్తారు, ఎట్లా నాయకత్వాన్ని పెంచుతారు, ఎట్లా బడుగు బలహీన వర్గాలకు సంస్థమైన స్థానం అందించి వాళ్ళందరినీ కూడా సాధికారతతో ఎంపవర్మెంట్ తోటి ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తారో చూడండి. దానికి అన్నిటికీ భిన్నంగా ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఇదొక ప్రైవేట్ ప్రాపర్టీగా మారిపోయింది. సోబర్ కాంగ్రెస్ పార్టీ హాస్ నౌ బికమ్ రాబర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. దురదృష్టం. సోబర్ పార్టీ రాబర్ పార్టీగా మార్చేసినాడు.